యాదాద్రి భువనగిరి జిల్లా రెండో విడత జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికలు జరిగే యాదగిరిగుట్ట, తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, మూటకొండూరు, గుండాల మండలాల్లో ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 142 గ్రామాల్లో 285 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 1663 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. 285 పోలింగ్ కేంద్రాల్లో 126 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా అధికారులు గుర్తించారు. 70 పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 49 పోలింగ్ కేంద్రాల్లో 24 మంది ప్రత్యేక అధికారులను నియమించగా పోలింగ్ కేంద్రాల వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు జిల్లా అధికారులు. పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు, అధికారులు గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జోనల్ ఆఫీసర్స్ అందరూ, ఇంకా ఎవరెవరు పిఓలు రిపోర్ట్ చేయలేదో పిఎస్ల వారీగా ఇక్కడ ఇవ్వాలి. టైం అవుతుంది, అన్ని ఇక్కడ చెక్ చేసుకుని వెళ్ళాలి సార్. ఏది తక్కువనా కూడా ఇంకా సంబంధిత కౌంటర్ లో మేము ఈ పోలింగ్ స్టేషన్స్ లో అన్ని విధాలుగా వసతులు చేశాము. టెంట్లు ఉన్నాయి, తాగునీరు ఉంది, వికలాంగులకి వీల్ చైర్ ఉంది. అందుకని ఓటర్స్ అందరు కూడా మన జిల్లాలో ఇదివరకు కూడా బాగా వచ్చి ఓటేశారు. మనము కంటిన్యూస్గా స్టేట్లో హయ్యెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ఉన్న జిల్లాగా ఉన్నాము. ఇప్పుడు రేపు జరగబోయే పోల్స్లో కూడా మన ఓటర్స్ పెట్టేసి ముందుకు రావాలని కోరుతున్నాను. తర్వాత మన సమస్యాత్మక గ్రామాలు అన్నీ కూడా గుర్తించి అక్కడ 24 మంది మైక్రో అబ్జర్వర్స్, తర్వాత మనకి 50 పైన వీడియోగ్రాఫర్స్, తర్వాత 7 వెబ్కాస్టింగ్ కూడా మనం టేకప్ చేసాం. సెక్యూరిటీ కూడా కట్టుదిట్టంగా అన్ని చోట్ల పెట్టడం జరిగింది.